హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది మునగాకుతో చేపల పులుసు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకులో చాలా విటమిన్స్ ఉంటాయి. ఏ దేంట్లో కూడా లేనంత కాల్షియము మునగాకులో ఉంటుంది. ఎప్పుడు మునగాకు మనకి అవైలబుల్గా ఉన్నా కూడా ఒక గుప్పుడైనా ఏ కూరలోనైనా వేసుకోండి, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, మనకు విటమిన్స్ వస్తాయి. మునగాకు కాల్షియము ఏ విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మునగాకుతో మనం చేపల పులుసు చేసుకుందాం. ఇప్పుడు తయారు చేయ విధానం. ఇప్పుడు 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను నేను. దీనికి 1 స్పూను సాల్ట్ వేయండి, పసుపు 1/2 స్పూన్, ఇది చిన్న స్పూను, కారం 1 స్పూన్ వేయండి. ఇవన్నీ మనం కలుపుకుందాం. 1 నిమ్మచెక్క కొంచెం ఇలా వేసుకోండి. దీనివల్ల మనకి చేపలు నీచు వాసన రాదు. నిమ్మచెక్క కొంచెం ఇలా పిండుకొని ఇదంతా ఇలా కలుపుకుందాం. పట్టేటట్టు ఇలాగా ముక్కలకి కారం, పసుపు, ఉప్పు అంతా పట్టించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కలర్ పెట్టుకోండి. 1/5 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కింది. ముందుగా మనం మునగాకు ఉంది కదా, నీట్గా కడుక్కొని ఇలా బాగా రెలుసుకోండి. ఈ మునగాకు నేను తీసుకున్నాను, మీరు కూడా 100 గ్రాములు. మీకు ఎంత అవైలబుల్ ఉంటే అంత తీసుకోండి. ఇలా ఆయిల్లో 1 నిమిషం వేయిద్దాం. చూసారు, అప్పుడే వేగుతుంది, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. మునగాకు మన ఆయిల్ వేరుశనగలు ఉంటాయో, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేపడం వల్ల మునగాకులో చిన్న వగరు ఉంటుంది, ఆ వగరు పోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. మునగాకు వేగింది కదా, ఇప్పుడు మనం ఉల్లిముద్ద 1 ఉల్లిపాయ తీసుకున్నాను నేను డబ్బుది. కొంచెం సాల్ట్ వేయండి. ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా 1-2 మినిట్స్ వేయడం. ఆనియన్ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసాక 1 టమాటా చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి. ఇది 1 మినిట్ ఇలా వేయిద్దాం. మనం ఇప్పుడు సమ్మర్ అనే కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, పిల్లల కోసం, అందరి కోసం మనం వాటర్ బాటిల్స్ వాడతాం. ఆ వాటర్ బాటిల్స్ వాడేటప్పుడు రోజు క్లీన్ చేయడం, మామూలుగా గుండించేసి నీళ్ళు వేసి గుండించేసి వాటర్ వేసేస్తాం. అలా కాకుండా వారంకి ఒకసారి కానీ, 3 రోజులకు ఒకసారి కానీ నైటు మనం బియ్యం గింజలు ఉంటాయి కదా, రైస్ కొంచెం వేయండి. వేసి కొంచెం వాటర్, 1/2 గ్లాస్ వాటర్ వేసి బాగా గుల్లించండి. అడుగునంత నాచులా ఉన్న బాటిల్ కూడా వదిలేస్తుంది. రైస్లో ఆ ఇది ఉంటుంది, అది కొంచెం సాల్ట్ వేయాలంటే గడ్డ ఉప్పులాగా ఉంటుంది కదా, అలాంటి సాల్ట్ వేసుకున్నా కూడా వదులుతుంది. అదేనా ఇదేనా వాడండి. రైస్ వేస్తే చాలా నీట్గా ఉంటుంది. బియ్యం వేసి కొంచెం 1 గ్లాసుడు వాటర్ వేసి గుల్లించండి. అది బాగా అయిన తర్వాత మంచినీళ్ళతో కడిగేయండి. బాటిల్ నీట్ అయిపోతుంది, మనం మార్నింగ్ వాటర్కి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ టిప్ మీకు ఉపయోగమైతే వాడుకోండి. నేనైతే అలాగే చేస్తాను. టమాటా మనకి వేగిన తీసారా, ఇప్పుడు చిన్న ముక్కలు కోసాను కదా, వేగం వేగిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇది చేపలు
పులుసు కదా, కొంచెం 3 స్పూన్స్ వేసాను నేను. మీ కారం బట్టి మీరు చూసి వేసుకోండి. వేయించిన జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర మెంతులు కలిపి పొడి చేశాను. మెంతులు ఎక్కువ జీలకర్ర తక్కువ, ఇది వేయించిన మెంతులు జీలకర్ర పొడి. కొంచెం వేయండి, 1/2 స్పూన్ వేస్తే మంచి స్మెల్ టేస్ట్ రెండు కూడా యాడ్ అవుతుంది. చూసారా మన మునగాకు గ్రీన్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మునగాకు ఏ కర్రీలో కలిపి వండినా కూడా బాగానే ఉంటుంది. మీరు వాడుకోండి ఎప్పుడు వీలైతే అప్పుడు, మీరు దొరికేటప్పుడు. ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే ధరంగా చెప్పి కొంచెం ఇమ్మన్నా ఇస్తారు. బయట బజార్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది, కొనుక్కుంటాం మేము కూడా. ఇది వేగింది, ఇప్పుడు పులుసు వేసుకుందాం. 1 నిమ్మకాయ అంత చింతపండుతో పులుసు చేశాను, తీసాను. కొంచెం వాటర్ వేసుకో, సాల్ట్ కొంచెం వేద్దాము. మనం ఆనియన్ పేస్ట్ వేగేటప్పుడు 1/2 స్పూన్ వేసాను. మొత్తం కర్రీకి చూసుకొని వేద్దాం. ఇలా అంతా కలిసిన తర్వాత అంత నీట్గా కలిపి మనం ఒక 5 మినిట్స్ ఈ పులుసుని మరిగించుదాం మూత పెట్టి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, చూద్దాం. చూసారా పులుసు బాగా మరిగింది, మునగాకు కూడా ఉడికింది. గ్రీన్గా మనకు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, టేస్ట్ మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు 1 స్పూన్ అంత బెల్లం వేయండి. ఫిష్ వేసేకేస్తే ఫిష్ చెదిరిపోతాయి కదా, అందుకే ముందే వేస్తే మనం బాగా కలిపిస్తే బాగుంటుంది. బెల్లం వేస్తే ఈ మునగాకు ఒకరు ఈ పులుపు అన్నీ కరెక్ట్గా టేస్ట్ సెట్ అవుతుంది. అందువల్ల కొంచెం నచ్చితే వేయండి, ఇంట్రెస్ట్ ఉన్నది. ఫిష్ ఇప్పుడు మనం ఉంచాం కదా సైడ్ని, 10 నిమిషాలు అవుతుంది. ఈ పులుసులో ఈ ముక్కల్ని ఇలా వేసుకుందాం. చేప ముక్కలన్నీ వేసాం కదా, వేసిన తర్వాత మనం ఒకసారి ఇలా నీట్గా ఇలా కలిపితే అన్నీ ఒకే దగ్గర ఈవెన్గా కలుస్తుంది. ఇది మనం 1-3 మినిట్స్ ఉడికించాం. మూత పెట్టండి, మూత పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం. చూసారా ఉడికింది మనకి ముక్క, ఎప్పుడు ఉడికిందో తెల్లగా ఇలా కనిపిస్తుంది. ఇలా లైట్గా మనం కలుపుకోవాలి. మనకి మునగాకు చేపల పులుసు రెడీ అయింది. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. మునగాకు ఫిష్ కర్రీ రెడీ అయింది. కొంచెం పచ్చి కరివేపాకు ఇలా వేయండి, టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీని మీరు కూడా చేసి చూడండి, కామెంట్ బాక్స్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. చాలా బాగుంటుంది, విటమిన్స్కి విటమిన్స్, టేస్ట్కి టేస్ట్, చాలా బాగుంటుంది. మునగాకు చేపల పులుసు రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ.